మిమ్మల్ని నమ్మించి, మేము స్నేహితులం బీజేపీతో అని చెప్పి నమ్మించి, వంచన చేసి, ద్రోహం చేసి మళ్ళీ ఇప్పుడు మేము ఉద్యమంలో ఉన్నామని చెప్పేటువంటి దళారులు కావాలన్నా? నిజాయితీగా ఆ రోజు ప్రత్యేక హోదా విభజన హామీలు ఇచ్చి మేము 2019లో వస్తూనే తొలి సంతకం ప్రధానిగా రాహుల్ గాంధీ గారు చేస్తారు అని చెప్పడమే కాకుండా మా పార్టీ ప్లీనరీలో తీర్మానం చేసిన కాంగ్రెస్ పార్టీ కావాలన్నా? ఈరోజు ప్రజల ముందున్నటువంటిది, ప్రజలు చాలా బాధ్యత కలిగినటువంటి వారు, చాలా తెలివైనటువంటి వాళ్ళు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కావాల్సింది ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, వాటిని అమలు పరిచే శక్తి, యుక్తి, అవకాశం ఒక్క కాంగ్రెస్ పార్టీకు మాత్రమే ఉంది. అందుకోసం ఏ దళారీలు అవసరం లేదు. మేము ప్రజలతో నేరుగా అగ్రిమెంట్ చేసుకోవడానికి మేము సన్నద్ధం అవుతా ఉన్నాం. ప్రజల దగ్గర పోతాం, వాళ్ళతోనే మాట్లాడుకుంటాం. 11వ తేదీ, ఈ నెల 11వ తేదీ పిసిసి కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా వస్తారు. ఇంతవరకు 4 సంవత్సరాల్లో జరిగినటువంటి ప్రయత్నాలు, మళ్ళీ ఇప్పుడు చేయవలసినటువంటి కార్యక్రమాలు, ఇవన్నీ కూడా భవిష్యత్ కార్యాచరణని రూపొందించుకుంటాం, అడుగులు ముందుకు వేస్తాం. ఇప్పుడు తొలి విజయం సాధించింది ఈ ఆంధ్రప్రదేశ్, 5 కోట్ల ప్రజలు. ఈ 5 కోట్ల ప్రజల్ని ఫైనల్స్లో కూడా విక్టోరియస్గా విజయ కేతనం అంటే ప్రత్యేక హోదా అమలు పరిచి చూపించేటువంటిది కూడా కాంగ్రెస్ పార్టీ అనే టార్చ్ను ముందుకు తీసుకెళ్తామని రాష్ట్ర ప్రజలకు మనవి చేస్తూ, మిగిలిన పార్టీలు కూడా రాజకీయ లాభాపేక్షతో మీరు చేస్తూ పోతే ఒక్కసారి ప్రజలు మోసపోతారేమో, మళ్ళీ మళ్ళీ మోసపోతారు అనుకోవద్దు, జాగ్రత్తగా మెలగండి అని వాళ్ళకు కూడా హెచ్చరిస్తూ, ఈ నెల 9వ తేదీన ఏఐసిసి ఆదేశాల ప్రకారం రాష్ట్రం మొత్తంగా ఒకరోజు నిరసన కార్యక్రమాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ద్రోహాన్ని ప్రజలకు వివరించడానికి, వాళ్లకు అండగా మేము ఉంటామని భరోసా ఇవ్వడానికి 9వ తేదీ నిరసన కార్యక్రమాల్ని చేస్తూ ఉన్నాం. మరొక చిన్న మాట లాస్ట్లో, క్యాగ్ ఇచ్చినటువంటి రిపోర్టు 28,000 కోట్ల రూపాయలు తెలుగుదేశం ప్రభుత్వం పోయిన 4 ఏళ్లలో అడ్డగోలుగా సాగునీటి ప్రాజెక్టులలో ఎస్టిమేట్లు పెంచుకున్నారు, దోచి పెడతా ఉన్నారు. 78,000 కోట్ల రూపాయలు కేవలం వచ్చే 6-7 సంవత్సరాల్లో చెల్లించాలి, అది ఈ రాష్ట్రానికి శక్తి లేదు. కాగ్ గతంలో ఏ ప్రభుత్వం మీద కూడా ఇంత తీవ్రంగా రిపోర్ట్ ఇవ్వలేదు. ఆ విధంగా రిపోర్ట్ ఇచ్చింది, అవినీతికి గేట్లు ఎత్తేసినారు, అవినీతి ఏరులై పారుతా ఉంది అనేటువంటిది కూడా ఇచ్చినారు. ఇంకా సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా ఈ తెలుగుదేశం ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మీ పద్ధతులు మార్చుకోండి. మీరు ప్రభుత్వంలో కొనసాగడానికి అనర్హులు, మీరు పరిపాలించడానికి అనర్హులు. ప్రభుత్వ సంస్థ మీకు ముద్ర వేసింది, ఇది రాజకీయ ఆరోపణ కాదు, ఇది రాజ్యాంగ సంస్థనే మీకు ఇచ్చినటువంటి సర్టిఫికేట్.